జన హృదయ నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 40, 58, 59, 60, 61, 62, 63 వార్డుల వారు 62వ వార్డులో ఉన్న సాయిబాబా గుడి దగ్గర గుడివాడ అప్పన్న కాలనీ నందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, గౌతమ్ రెడ్డి, 40వ వార్డ్ కార్పొరేటర్ గొండప్ప నాగేశ్వర, 58వ వార్డ్ కార్పొరేటర్ గుడిగిందర లావణ్య, 60వ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్, 61వ వార్డ్ కార్పొరేటర్ కొడతాల సుధా, 62వ వార్డ్ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, 63వ కార్పొరేటర్ వైసీపీ ఇన్ఛార్జ్ పిలక రామ్మోహన్ రెడ్డి, ఎక్స్ కార్పొరేటర్ కలిదండి బద్రీనాథ్ కన్నబాబు, ఏఐటీయూసీ నాగభూషణం, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లూదర్ బాబు, విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ పూండి మల్లేశ్వరరావు, డిస్ట్రిక్ట్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి భోగవెల్లి నాగభూషణం మొదలగు వారు హాజరయ్యారు. ముందుగా సాయిబాబా దేవాలయంలో సాయిబాబాను దర్శించుకుని అనంతరం జన హృదయ నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం 7 వార్డుల కార్పొరేటర్లు, అధ్యక్షులు, నాయకులు కూడా పూలమాలలు వేసి తమ భక్తిని, అభిమానాన్ని, ప్రేమను తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆనందకర్పూర నీరాజం రోప్యామే
జై బాబా సాయినాథ్ మహారాజ్ కి, బ్రహ్మాండ గోడ బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమస్త సత్గురు సాయినాథ్ మహారాజ్ కి. అందరికి నమస్కారం. ఈనాటి మన ఈ సభ కార్యక్రమ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, ముఖ్య అతిథి ఈ మన అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నచ్చి మెచ్చి మీ ముందు ఉంచినటువంటి ఆనంద్ గారు. ఆయన గెలిస్తే ఈ ప్రాంతానికి ఒక మలుపు కావాలి అనేటువంటి పద్ధతిలో మీరు పనిచేయాలి. దాంతోపాటు హాజరైనటువంటి కార్పొరేటర్లు సురేష్ గారు కానీ, లావణ్య గారు కానీ, ఇతర పేర్లన్నీ కూడా నాకు ఇది తెలియదు. బద్రి మా ఈ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బద్రీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టపడేటువంటి ఆయన బద్రి అని పిలుస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఇవాళ ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినందుకు ఆనంద్ గారికి, లక్ష్మణ్ గారికి, కార్పొరేటర్కి, సభాస్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహామనిషి, ఎవరు చెప్పినా కానీ అదే చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు చూసినది ఆయన అధికారంలోకి వచ్చే ముందు నేను విద్యార్థి దశలో ఉండేటువంటి సమయంలో ఒక దాంట్లో నేను అపోజిషన్లో ఉండేవాడిని. ఒక జనరల్ టీచర్ 728 మంది ఉన్నాం విద్యార్థులనే, మాతో పాటు కలిసి భోజనం చేస్తే ఏంటంటే నా తిరుగుతున్నాను ఏంటంటే ఆయన ఒకే చెప్పాడు, అధికారంలోకి రావాలి అనేటువంటి పద్ధతి నాకు అధికారం లేకపోయినా కానీ బంగారు స్పూర్తనే ఉన్నా అన్ని సకల సదుపాయాలు ఉన్నాయి, కానీ నాలాగానే ఉండేటువంటి పేద ప్రజానీకం ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించి చనిపోకూడదు అనేటువంటి ఒకే ఉద్దేశంతోనే రాజకీయాలు నడుపుతున్నారు అనేటువంటి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చారు ఒక పెద్ద సోషలిస్టిక్ లాగా, ఒక పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు లాగా ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజానీకానికి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కట్టుకుంటానికి బట్ట కావాలి, తాగటానికి నీళ్లు కావాలి, సాగు చేసుకుంటానికి సాగునీరు కావాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఇవన్నిటినీ కలిపి గోడ కట్టి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చెప్పక తప్పదు. ఆయనకు ఆలోచన విధానాన్ని ప్రజలకు ఉంచారు, అన్ని సదుపాయాలు కలగ చేశారు, కాబట్టి ఆయన మహానుభావుడు అయ్యారు. ఆయన విధానం ఇందాక చెప్పినటువంటి పద్ధతిలో అన్ని అందజేసినటువంటి మహానుభావుడు. ఇందాక నేను ఒక విషయం మర్చిపోయా చెప్పడానికి, రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు మర్చిపోలేదు అంటే, ఇప్పుడు నువ్వో నేనో నాకు రూపాయి ఇచ్చారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తున్నారో, లేకపోతే మన కుటుంబం జరుగుతుంది అనుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులు నాకు తెలిసినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష వల్ల చదువుకుని రిపోర్టులుగా వచ్చామండి, రిపోర్టులుగా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. TV9లో కానీ 10 TVలో కానీ నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే పద్ధతిలో మీ అందరికీ తెలిసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సైతం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి దాని ద్వారానే ఇవాళ చదువుకున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యారు అనేటువంటి కూడా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. అయితే దీని అర్థం మానవుణ్ణి మనిషిగా గుర్తించినప్పుడు, ఆ మనిషిలో యొక్క సృజనాత్మకతని గుర్తించినప్పుడు అతనికి కావలసిన విద్య వైద్యాన్ని అందజేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి పొలాల్లోకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెడుతున్నారు, 53,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఇచ్చేసేస్తున్నారు, లేదా 100,000 కోట్ల రూపాయల వరకు కూడా పేద ప్రజానికి ఇచ్చేశారు అనేటువంటి చెప్తా ఉన్నారు. ఇస్తున్నారు బాగానే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, సంక్షేమం ఇచ్చి వెనకబడినటువంటి వాళ్ళని ఆదుకున్నట్లయితే ఆటోమేటిక్ గా విద్య పరంగా ముందుకు వెళ్తే ఏ వ్యక్తి కూడా చేంజ్ అడగాల్సినటువంటి అవసరం లేదు, ఏ ప్రభుత్వానికి ఏ వ్యక్తిని కూడా. అందుకే సర్విస్తున్నాడు ఆయన, ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాడు ఆయన. నేను మాట్లాడినటువంటి పద్ధతిలోనే ఈ ప్రజానీకు యావత్తు కూడా మాట్లాడారని తనయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే తీసుకోవడం జరిగింది. ఇవాళ కుప్పి గంతులేసేటువంటి నక్క చిత్ర నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు వారు అనుంది శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు.
ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీ లేవు అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా తీసుకొచ్చి మెడికల్ హబ్బులు తీసుకొస్తాం అనేటువంటి చెప్తా ఉంటే వేలాది కోట్ల రూపాయలు పెట్టి చేస్తామంటే నిర్మల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు పర్యావరణానికి దెబ్బతింటుందట. ఆయన ఇండస్ట్రీ పెడితే పర్యావరణం బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మాత్రం పర్యావరణం బాగోదట. ఇంత రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని మరొకసారి చెప్పు దెబ్బ కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పద్ధతిలో 175 సీట్లు 175 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరాలి. దానికి నిదర్శనం ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ప్రజలకు ఆనంద్ గారు చూపించేటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలను తీసుకొచ్చి ముందు చూస్తున్నారో అదే పద్ధతిలో ఆనంద్ గారిని కూడా గెలిపించి అసెంబ్లీలో పంపించాల్సిందిగా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి నివాళులు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 13వ వార్డు సందర్భంగా 62వ వార్డులో 7 వార్డులు సంబంధించిన ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే అందరి గుండెల్లో ఒక దేవుడుగా తిరస్థాయిగా ముద్రేసుకున్న వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన పెట్టిన పథకాలు మరి అలనాడు ఏవైతే ఫీజు రిమెంట్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ మరి ఆనాడు పెట్టడం ఎంతోమంది పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళక ప్రాణాలు పోగొట్టుకున్న సమయంలో మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మరి ప్రవేశపెట్టి పేదవాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డిని సందర్భం తెలియజేసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న ప్రీతమ నాయకులు, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ కొడుకుగా ఏదైతే ఆయన పథకాలు పెట్టాడో అంతకు 4 అంతులు రెట్టింపులు పెట్టి పేదల హృదయాల నుంచి మన్నలను పొందుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంత కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు పచ్చనీయులు, సమయకర్త పెద్దలు, గౌరవనీయులు ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి రాష్ట్ర కేంద్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారికి, మరి నా సహచర కార్పొరేటర్లకు, వేదిక మీద అర్పించిన పెద్దలందరూ, మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనం తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి 7 వార్డు నుంచి వచ్చిన జనానికి మరి నా వార్డు ప్రజానికి ముందుగా నా యొక్క అభినందనలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ మైక్ పెట్టండి మరి ఈరోజు స్వర్గీయ రాజశేఖర గారు అంటే మనందరికీ కూడా మన గుండెల్లో చెరగిన ముద్రగా వేసుకొని మరి అందరం కూడా మన భగవంతుని ఏ విధంగా పూజించుకుంటామో అదే విధంగా రోజు మరి భగవంతుగా మరి రాజశేఖర రెడ్డి గారిని కూడా మనందరం కూడా మన హృదయాల్లో తిరస్థాయిగా ముద్ర వేస్తున్నారనే సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అనేక మంది మరి ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలు ఫీజు ఇవ్వండి కానీ అదే విధంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఎన్నో విధాలుగా మరి పేదవాడు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో మరి ఆర్ఎస్పీ అనే పథకాన్ని పెట్టి మరి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మహనీయులు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు మనం చూస్తున్నాం ప్రజల గుండెల్లో అనేకమైన పథకాలు పెడుతూ స్థిర స్థాయిలో మరి ఆయన ముఖ్యమంత్రి ఉండగాలని
ప్రతి ఒక్క వారవారం ఎక్కడికైనా సరే దేవుడిగా పూజించుకుంటానండి. జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా మరి ఆయన పెడుతున్న పథకాలు అనేకంగా మరి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ అందరూ కూడా మరి ఆయన స్థిరస్థాయిగా ముఖ్యమంత్రి ఉండాలని ఈ సందర్భంగా అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ అంతేకాకుండా సురేష్ గారు అండి సార్ పండువ సార్ పట్టుకోండి బుక్క పట్టుకోండి ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారు కానీ అందరినీ పిలవాలనుకుంటున్నా దయచేసి మీరందరూ అర్జున ఆయనగా భావించొద్దని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా 62వ వార్డు కార్పొరేటర్ లక్ష్మణ్ రావు గారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తూ ఉన్నాను. అంతా మాట్లాడిన తర్వాత బాబు ఆ మహాబాబు మేము మర్చిపోతాం బాబు మా అబ్బాయి డాక్టర్ చదివాడు బాబు ఆ అబ్బాయి చదివించడం మా అబ్బాయి ఇంజనీర్ చదివాడు బాబు అబ్బాయి చదివించడం వలన మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు బాబు ఆయన చదివించడం వలన ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఏ రోజు కూడా మేము మర్చిపోము ప్రజలందరూ మర్చిపోరు. ఆయన ఒక దేవుళ్ళ కోరుతారని మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇన్ని మంచి ప్రయాణం చేసిన వ్యక్తి తమిళుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ఆయన మార్గంలో నడుస్తూ ఇంకా మెరుగైన పథకాలు కానీ పేదలకు సంబంధించి ఎన్నో మెరుగైన పనులు కానీ చేసే వ్యక్తి ఎవరన్నారంటే ఆయన ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ఆయన 129 పథకాలు మాటించి 123 పథకాలు ఆల్రెడీ జనవరికల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు పేదలకు సంబంధించి అన్ని విషయాల్లోనే మీరు తోడుగా ఉండాలని చెప్పి రాష్ట్రం అంతా గడప గడపకి ఈరోజు కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ పంపించి మీకున్న కష్టాలు తెలుసుకోవాలన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ లో ఇంకా 2.5 సంవత్సరాలు పడుతుంది అయినా కూడా మీరు వెళ్ళండి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా ఇబ్బందులు తీర్చండి ఈరోజు గడప గడపకి పంపిస్తున్నారు. చాలా ఆల్మోస్ట్ 8 సచివాలయాలు తెరవడం జరిగింది. త్వరలో 7వ తారీఖు ఎప్పుడు మన లక్ష్మణ్ గారు మీ వార్డులో కూడా ఒక సచివాలయం పెట్టడం జరిగింది. ఆ సచివాలయం వచ్చినప్పుడు కూడా మీ అందరినీ పేరు పేరున పలకరించి మీ ఇబ్బందులు తెలుసుకుని మీ ఇబ్బందులు లేకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సమయం తక్కువ ఉంది పెద్దలు కూడా మాట్లాడాలి. మనందరం ఎట్టి పరిస్థితుల్లో 24లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు చేస్తారమ్మా ఏమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి తీరుతాయి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ బాగుపడతామని అందరికి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. సురేష్ గారు అండి సార్ పండువ అంతా మాట్లాడిన తర్వాత బాబు ఆ మహాబాబు మేము మర్చిపోతాం బాబు మా అబ్బాయి డాక్టర్ చదివాడు బాబు ఆ అబ్బాయి చదివించడం వలన మా అబ్బాయి ఇంజనీర్ చదివాడు బాబు అబ్బాయి చదివించడం వలన మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు బాబు ఆయన చదివించడం వలన ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఏ రోజు కూడా మేము మర్చిపోము ప్రజలందరూ మర్చిపోరు. ఆయన ఒక దేవుళ్ళ కోరుతారని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇన్ని మంచి ప్రయాణం చేసిన వ్యక్తి తమిళుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ఆయన మార్గంలో నడుస్తూ ఇంకా మెరుగైన పథకాలు కానీ పేదలకు సంబంధించి ఎన్నో మెరుగైన పనులు కానీ చేసే వ్యక్తి ఎవరన్నారంటే ఆయన ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ఆయన 129 పథకాలు మాటించి 123 పథకాలు ఆల్రెడీ జనవరికల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు పేదలకు సంబంధించి అన్ని విషయాల్లోనే మీరు తోడుగా ఉండాలని చెప్పి రాష్ట్రం అంతా గడప గడపకి ఈరోజు కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ పంపించి మీకున్న కష్టాలు తెలుసుకోవాలన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ లో ఇంకా 2.5 సంవత్సరాలు పడుతుంది
అయినా కూడా మీరు వెళ్ళండి, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా ఇబ్బందులు తీర్చండి. ఈరోజు గడప గడపకి పంపిస్తున్నారు. చాలా ఆల్మోస్ట్ ఎనిమిది సచివాలయాలు తెరవడం జరిగింది. త్వరలో 7వ తారీఖు ఎప్పుడో మన లక్ష్మణ్ గారు మీ వార్డు లో కూడా సచివాలయం పెట్టడం జరిగింది. ఆ సచివాలయానికి వచ్చినప్పుడు కూడా మీ అందరినీ పేరు పేరున పలకరించి మీ ఇబ్బందులు తెలుసుకుని మీ ఇబ్బందులు లేకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సమయం తక్కువ ఉంది, పెద్దలు కూడా మాట్లాడాలి. మనందరం ఎట్టి పరిస్థితుల్లో 24లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు చేస్తారమ్మా? ఏమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తీరుతాయి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనందరం బాగుపడతామని అందరికి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.